వైసీపీ ప్రభుత్వానికి కోర్టులు వరుసగా ముట్టుగాలు వేస్తున్నాయి. అనేక కేసుల్లో ప్రభుత్వ చర్యలను కోర్టులు ఆక్షేపిస్తున్నాయి. ప్రభుత్వ తప్పిదాలను తూర్పారబెడుతున్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంటున్న చర్యలు సంచలనాలకు నిలయాలుగా మారుతున్నాయి. సంస్కరణల పేరుతో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల పట్ల ప్రజల్లో భిన్నవాదాలు వినిపిస్తున్నాయి. ఈ దశలోనే కోర్టులు జోక్యం చేసుకుని ప్రభుత్వ తీరును తప్పుబడుతున్నాయి. హైకోర్టు పలు కేసుల్లో ప్రభుత్వ తీరును ఎండగట్టగా సుప్రీంకోర్టు సైతం ప్రభుత్వ కార్యాలయాలకు రంగులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపు, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీల రంగులు వేయడం, పోలీస్ ఇంటెలిజెన్స్ ఐజీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్, డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ తదితర పరిణామాలపై హైకోర్టు ఇదివరకే ప్రభుత్వ చర్యలను ఎండగట్టింది. వీటిలో ముందుగా సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడంతో హైకోర్టు ఇదివరకే వాటిని చెరిపివేయాలని సూచించింది. కానీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఇక్కడ కూడా చుక్కెదురైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి వాటికి వైసీపీ పార్టీ రంగులను వేసింది. దీనిపై కొంతమంది ప్రజావ్యాజ్యం చేయడంతో కోర్టు పలుమార్లు స్పందించింది. వైసీపీ రంగులను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ వస్తుంది. అయినప్పటికీ ప్రభుత్వం రంగులను తొలగించకుండా జాప్యం చేయడం పట్ల ఇటీవల కోర్టు స్పందించి కోర్టు తీర్పు ధిక్కారంగా భావిస్తున్నట్లు తీర్పునిచ్చింది. ఈ కేసులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ను బాధ్యులుగా చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ తొలగింపుపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు పట్ల కూడా హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఆయన తొలగింపుపై ఇచ్చిన ప్రత్యేక ఆర్డినెన్స్ను కోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ ప్రభుత్వం దానికి సమ్మతించకపోగా సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ప్రభుత్వం తొలగించింది. ప్రత్యేక ఆర్డినెన్స్ ను తీసుకువచ్చి రమేష్ ను తొలగించడంతో పాటు ఆ స్థానంలో గణకరాజ్ ను నియమించింది. దీనిపై రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించింది. తనకు 2021 మార్చి వరకు కొనసాగేందుకు వీలున్నా ప్రభుత్వం కక్ష పూరితంగా తప్పించిందని రమేష్ కుమార్ కోర్టులో కేసు వేశారు. దీనిపై మే 29 హైకోర్టు తీర్పునిస్తూ ప్రభుత్వం రమేష్ కుమార్ తొలగింపు సరికాదని చెప్పింది. ప్రత్యేక ఆర్డినెన్స్ ను రద్దు చేసింది. చట్ట విరుద్ధంగా ప్రత్యేక ఆర్డినెన్స్ ఉందని తేల్చి చెప్పింది. కావున గణకరాజును తొలగించి తిరిగి రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా నియమించాలని తీర్పునిచ్చింది. అయినప్పటికీ సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసిన ఘటనలో ప్రభుత్వ తొందరపాటు నిర్ణయాన్ని కోర్టు తప్పుపట్టింది. రహస్య పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయని ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేశారు. ఇంటెలిజెన్స్ ఐజీ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను హైకోర్టు రద్దు చేసింది. క్యాట్ ఆర్డర్ ను సైతం హైకోర్టు పక్కన పెట్టింది. ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ ను కొట్టివేస్తూ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు ఇవ్వాలని కూడా తీర్పునిచ్చింది. ఏబీ వెంకటేశ్వరరావు విజయవాడ నగర కమిషనర్ గా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా ఉన్నారు. ఆ సమయంలో రహస్య పరికరాలు కొనుగోలులో అవకతవకలు జరిగాయని, నిఘాకు సంబంధించిన రహస్య సమాచారం కూడా ఏబీ వెంకటేశ్వరరావు ద్వారా బయటకు పోతుందనే అనుమానాలను కూడా వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ కారణంతో ఏబీ వెంకటేశ్వరరావును 8వ తేదీన సస్పెండ్ చేసింది. అయితే ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు స్పందించి ఏబీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని తీర్పునిచ్చింది.
अलागे नर्सीपट्नं आसुपत्रि डाक्टर सुधाकर् सस्पेंशन व्यवहारंपै हाईकोर्टु स्पंदिंचिंदि ఈ కేసును సీబీఐకు అప్పగించింది డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును హైకోర్టు తప్పుబట్టింది డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ ఆ తర్వాత విశాఖలో రోడ్డుపై ఘటన నేపథ్యంలో కోర్టు ఈ కేసును సుమోటగా కోర్టు స్వీకరించింది మాజీ ఎమ్మెల్యే అనిత కూడా హైకోర్టుకు లేఖ రాసింది దీనిపై కోర్టు స్పందించి డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగించింది డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని ఈ దాడి చేసిన పోలీసులపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది అలాగే సెషన్స్ జడ్జి నేరుగా ఆసుపత్రికి వెళ్లి డాక్టర్ సుధాకర్ వాగ్మూలం నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు అలాగే డాక్టర్ సుధాకర్ వ్యవహారంపై నివేదిక సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించడం ఆ నివేదికలో డాక్టర్ సుధాకర్ శరీరంపై 3 గాయాలు ఉండగా ఒక గాయమే ఉన్నట్లు నివేదిక సమర్పించడానికి కూడా కోర్టు తప్పుబట్టింది మరోవైపు డాక్టర్ సుధాకర్ పై దాడి చేసిన పోలీసులపై కేసులు నమోదు చేశారు